కొండగట్టు పుణ్యక్షేత్రంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంజన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 100 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యటించి ఆలయ అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కొండగట్టులో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సందీప్ రావందిస్తారు. అత్యంత మహిమాన్విత ప్రాంతం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 7న కొండగట్టుకు 100 కోట్లు ఇస్తానని ప్రకటించారు. ఆ హామీ నెరవేర్చారు. రేపు కొండగట్టుకు రాబోతున్నారు. మరి వారి పర్యటన ఎలా ఉండబోతోంది? మరి ప్రస్తుతం ఎమ్మెల్యే శంకరరావుశంకర్ ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడడం. రేపు ముఖ్యమంత్రి పర్యటన ఎలా ఉండబోతుంది? కొండగట్టుకు తొలిసారి అంటే ఎవరు ప్రకటించిన విధంగా 100 కోట్లు ఇచ్చారు, మరి ఎలా ఉండబోతోంది? నేను ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఈ ఆలయానికి మరి 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించి రేపు ఈ ఆలయానికి చేరుకోవడం నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే సందర్భంలో 70 ఏళ్ళ చరిత్రలో మరి గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పరిపాలన చేసినాయి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతం నుంచి గెలిచినారు, మంత్రులు కూడా అయినారు, కానీ ఒక రూపాయి బండి కూడా ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి దాఖలా లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సుమారుగా 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. అంతేకాకుండా ఈ ఆలయానికి మరి 20 నుంచి 22 ఎకరాల స్థలం మాత్రమే ఉండే, మరి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎంపీ గారికి మరి ఆదేశాలు జారీ చేస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి ఈ ఆలయానికి సుమారుగా 400 పైచిరుకు మరి ఎకరాలను ఈ ఆలయానికి సమకూర్చుకోవడం జరిగింది. ఈ మహిమాన్విత ఆలయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న. కనుక ఇంత గొప్ప ఆలయాన్ని, దీని ప్రాశస్త్యాన్ని అద్భుతంగా ఇంకా నలుదిశలా దేశవ్యాప్తంగా చెందించాలని ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి జగిత్యాల సభకు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. చెప్పినట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే మరి ఇవాళ 100 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మరి రేపు మరి ఉదయాన్నే మరి వారు రానున్నారు. 10:30 కల్లా చాపర్ ద్వారా జేఎన్టీకి వస్తారు. అక్కడ నుంచి బస్సు ద్వారా ఆలయానికి వచ్చి ఆలయ ప్రాకారం చుట్టూగా వారు సందర్శించి మరి సమీక్ష కూడా నిర్వహించి ఫర్దర్లో ఆనంద్ సాయి గారు నిన్ననే వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి, ఈ ఆలయాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, మరి పూర్తి స్థాయిలో సమీక్ష కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు వచ్చిన తర్వాత పూర్తి విషయాలను, ఈ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం, మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలన్నది, అంతేకాకుండా ఈ ఆలయాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తామో ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు. ఇది మొత్తంగా రేపు 10:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టుకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత దీనికి సంబంధించి 100 కోట్లతో చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తానికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు కూడా ఇక్కడ నీరందించే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. ఇది మొత్తంగా కొండగట్టు రేపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపడుతున్నటువంటి ఏర్పాట్లు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.